చేసుకుంటూ తెలివి తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. సార్, మేము ఫస్ట్ రోజు నుంచి కూడా ఒకే మాట మాట్లాడుతున్నాం సార్. ఎక్కడ మా మాట నా విషయానికి వస్తే ఎక్కడ డైవర్షన్ కావడం లేదు. ఎందుకంటే ఈరోజు ఈ మిథున్ రెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరైతే ముగ్గురు వ్యక్తులు ఉన్నారో ఆ పక్కల నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు సార్ నన్ను. ఆ కుటుంబం గురించి గత 40 సంవత్సరాల నుంచి మాకు బాగా తెలుసు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందే మా తండ్రి గారు 85లో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు రాయచూటి నుంచి. ఆ రోజు వాళ్ళ పరిస్థితి, ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా తేడా ఉంది సార్. ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక చిన్న సివిల్ కాంట్రాక్టర్ సార్, సబ్ కాంట్రాక్టులు చేసుకుంటూ ఆయనే కారు జీప్ తోలుకొని పోయి చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకునే వ్యక్తి. ఈరోజు ఒక సీఎంకు ఎంత ఉంటుందో అంత ఆస్తి సంపాదించాడంటే ఇది కేవలం రాజకీయం వల్ల కాదా అని అడుగుతున్నా సార్. ఎందుకంటే ఏ ప్రాంతాలైతే ఈరోజు వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నాయో గత 5 సంవత్సరాల్లో, ముఖ్యంగా తిరుపతి, తిరుపతి గురించి మీకు తెలియంది లే సార్, తిరుపతిలో 1 ఎకరం 20 కోట్లు కూడా ఉంది. అలాగే మదనపల్లి, పుంగునూరు, తంబళ్ళపల్లి, పీలేరు, ఈ 5-6 నియోజకవర్గాల్లో సుమారుగా వాళ్ళ కుటుంబీకులైతేనే వాళ్ళ అనుయాయుల చేతుల్లో 15,000 నుంచి 20,000 ఎకరాల భూమి వాళ్ళ కబంధ హస్తాల్లో ఉంది సార్. దీనికి ఒకటే నిదర్శనం, ఏ రోజైతే మదనపల్లి ఘటన జరిగిందో, ఏ రోజైతే డీజీపీ గారిని ముఖ్యమంత్రి వర్యులు అక్కడ పంపించడం జరిగిందో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గ్రీవెన్స్లలో వందలాది కుటుంబాలు వస్తున్నాయి సార్ మా దగ్గరికి, అర్జీలు ఇస్తున్నారు. సార్, వాళ్ళు మా భూములు దోచేశారు సార్, ఈ సర్వే నెంబర్లు, ఈ ట్యాంపరింగ్ జరిగింది, ఆన్లైన్ రికార్డులన్నీ గాలి చేశారు, ఆన్లైన్లో ఉంటే ఎంఆర్ఓలను, ఆర్డీఓలను, జాయింట్ కలెక్టర్లను, కలెక్టర్లను బెదిరించి అక్కడ తీసేయడం జరిగిందని మా దగ్గరికి వస్తున్నారంటే మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలా. ఇది వేలల్లో ఉంటుంది తప్పక వందల్లో అయితే లేదని మీ ముందర తెలియజేసుకుంటున్నా సార్. సార్, నేను ఒకటే చెప్తున్నా సార్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన స్ప్లిట్ పర్సనాలిటీ వ్యక్తి సార్. ఇప్పుడు మొన్న నెల్లూరు జైలుకు పోయినాడు సార్. నెల్లూరు జైలుకు పోయింది ఎందుకు పోయాడు సార్? వాళ్ళ పార్టీ మాజీ శాసనసభ్యుని చూడబోయినాడు సార్. అక్కడ పోయి ఆయన్ను చూసి ఆయన పరామర్శించకుండా బయటకు వచ్చేసి ఏదో 5 సంవత్సరాలు రేపో మాపో ఉన్నట్టు మాట్లాడుతాడు సార్. ఈ విషయానికి కూడా మేము ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా వచ్చే అర్హత ఆయనకు ఉంటుంది సార్. మదనపల్లి రావచ్చు, రాయచూటి రావచ్చు, తాడేపల్లికి పోవచ్చు, లేకంటే శ్రీకాకుళం, ఇచ్చాపురం కూడా పోవచ్చు. ఎక్కడికైనా జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పిస్తుంది. ముందు మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా లేని కాలంలో వస్తే మీలాగా పోలీసులను, రౌడీలను అడ్డం పెట్టుకొని అడ్డపడి మా మీదే కేసులు పెట్టే సంస్కృతి మాకైతే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు సిద్ధమై మదనపల్లికి వచ్చినా, తిరుపతికి వచ్చినా, ఎక్కడికి వచ్చినా సమాధానం చెప్పేదానికి మంత్రులుగా మేము సిద్ధంగా ఉన్నాం సార్.